కథా రచనలో మెలకువలు అనే అంశం పాఠం చెప్పడానికి వచ్చినటువంటి కదీర్ బాబు గారు మా ముందు ఉన్నారు. ఎల్లన్ శ్రీధర్ గారిని ఈ సెషన్ అధ్యక్షత వహించవలసింది ఆహ్వానిస్తున్నాను. మహమ్మద్ కదీర్ బాబు గారు తొలి కథ సారు పుష్పగుచ్చమైనటువంటి కథను 1995లో రాశారు. దాని తర్వాత దర్గా మిత్త కథలు మీ అందరికి తెలుసు, అట్లాగే ఓలేరు బండా కథలు, బాపూజాన్ కథలు, న్యూ బాంబే టైలర్స్ కథ, కాదంబరిలో అనేటువంటి కథ ఇప్పటికీ వింటారుతూనే ఉంటుంది మనందరినీ. సో అలాంటి అద్భుతమైనటువంటి కథ అందించారు. అట్లాగే 100 ఏళ్ళ తెలుగు కథ అంటే చాలా అద్భుతమైనటువంటి కథలు చదవలేనటువంటి వారికి దాన్ని పిసి రేటింగ్ అని చెప్పి చెప్పుకున్నాం కదా పొద్దున. అలా పెద్ద కథను 20 పేజీల 30 పేజీల కథను కేవలం 1 పేజీ గురించి రాసి దాని యొక్క సారాంశాన్ని వాక్యం రసాత్మకం కావ్యం లాగా అందించినటువంటి 100 ఏళ్ళ తెలుగు కథ అనేటువంటి స్టోరీ రీటైలింగ్ రీటైలింగ్ అనేటువంటి కథను కూడా వారు అందించారు. అట్లాగే బియాండ్ కాఫీ అనేటువంటి పుస్తకం, అట్లాగే ఇంకా అద్భుతమైనటువంటి కథలు ఏంటంటే మెట్రో కథలు, మెట్రో కథల మీద కూడా ఒక రివ్యూ రాశాను నేను సారంగ పత్రికలో. వాటి వారి దృష్టికి పోయిందో లేదో కానీ ఆ మెట్రో కథలు చదువుకుంటే నిజంగా హైదరాబాద్ నగరం ఎంత సంక్షోభంలో ఉంది. మనం ఎంతసేపటికి కథలు అనగానే పల్లెటూరి కథలు రాస్తున్నాం, కానీ నగరాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పి వారి సాక్షి పత్రికలో ఉన్నారు. కాబట్టి ఆ పత్రిక వేదికగా మెట్రో కథలు రాశారు. మీరందరూ చదవాల్సినటువంటి పుస్తకం అది. అట్లాగే తెలుగులో ఉన్నటువంటి వాన మీద వచ్చినటువంటి కథల్ని సంపాదకులు, గొప్ప సంపాదకులు వాన మీద వచ్చినటువంటి కథలు అనేది కూడా ఇటీవల తెలుగులో వాన కథలు అనేటువంటి వేశారు. దాని తర్వాత కూడా తెలుగులో పెద్ద కథలు అనేటువంటి కూడా పుస్తకం వేయడం జరిగింది. ఇట్లా చాలా ఇవంతే కథ నేపథ్యంగా ఉన్నటువంటి వర్క్ అయితే కథలు దాటి కూడా వారు సాహిత్య కృషి చేసినటువంటి వారు. బాలీవుడ్ క్లాసిక్స్ అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని అందించారు. బాలీవుడ్లో వచ్చినటువంటి గొప్ప గొప్ప సినిమాల్ని మళ్ళీ పరిచయం చేయడం అనేటువంటిది, ఆ సినిమాను చూసేటువంటి ఇప్పటి తరానికి మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని రెక్కించే విధంగా రాసినటువంటి కథలు అవి పుస్తకం. తర్వాత మంచ్ అహే గీత్ అనేటువంటి ఒక సినిమా పాటల మీద, హిందీ సినిమా పాటల మీద రాసినటువంటి గొప్ప పుస్తకం. ఇట్లా చాలా అద్భుతమైనటువంటి సాహిత్య కృషి చేసుకునే ఒక గొప్ప ప్రయోగశీలి కూడా. వారి ఫేస్బుక్ వాళ్ళ మీద చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతసేపటికి మనం రుటపొడుప వాక్యాలు రాస్తూ ఉంటాం, ఆమె ఇలా చూసింది అలా చూసింది అని చెప్పి రాష్ట్రంతో పొద్దున చెప్పారు కదా. వాడు మూపుడు అంటే మూపుడు అని చెప్పొద్దు, దాన్ని ఒక మెలో డ్రామాతో చెప్పాలి అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత నేను ఎన్వేద గోపాల్ గారు విరామ చిహ్నాల గురించి పెద్ద క్లాస్ ఇచ్చారు మనకు, కానీ ఎలాంటి విరామ చిహ్నాలు లేకుండా కూడా కథ రాయొచ్చు. ఆ వాక్యం చదివితే చాలు, పాఠకుడే తన మనసులో ఎక్కడెక్కడ విరామ చిహ్నాలు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటారు అని చెప్పి ఒక కొత్త ప్రయోగం చేసి చూపించినటువంటి గొప్ప కథకులు, తర్వాత జర్నలిస్టు సంపాదకులు వారిని ఈరోజు అందరికీ నమస్కారం. కథలు లేకుండా మనకి ఈరోజు గడవదు. మనం ఏదో ఒక కథను వింటాము, తెలుసుకుంటాము, అది మన మిత్రుల నుంచో దినపత్రికల నుంచో మాటల ద్వారానో మనకు కథ వినటమే ఇష్టం. కథల ద్వారా సంగతులను తెలుసుకోవడానికి మనం ఆసక్తి చూపుతాం. ఆ కథలు లేకుండా మనం లేవు కాబట్టి ఈ కథల్ని మనం రాయడం గురించి, పిల్లలకి చెప్పడం గురించి నా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ప్రధానంగా మనందరం వచ్చినప్పుడు మొదలయ్యేది ఏంటంటే దప్పికేసే కాకి కథ. కాకి దప్పికేస్తుంది, అది కుండ దగ్గరికి వెళ్తుంది, దానికి నీళ్లు దొరకవు, కొన్ని రాళ్ళు వేస్తుంది, ఆ నీళ్లు పైకి వస్తాయి, తాగుతుంది. తర్వాత బంగారు గొడ్డలి ఇనుప కట్టలి కథ మనకు తెలుసు. ఒక పేద కట్టెలు కొట్టేవాడు నది మీద, నది కొమ్మ మీద నిలబడి కొడుతూ గొడ్డలి నీళ్ళలో పడేసుకుంటాడు. నది దేవత వచ్చి బంగారు గొడ్డలు చూపిస్తుంది, ఇది నీదేనా అంటే కాదంటాడు. వెండి గొడ్డలు చూపిస్తుంది, నీదేనా అంటే కాదంటాడు. తర్వాత అతని గొడ్డలే చూపిస్తే ఇదే నాదంటాడు. ఆమె చేతికి మించి ఆమె అన్ని గొడ్డలు అనిపిస్తుంది. కథ ఎప్పుడూ సింపుల్. ఒక కథ అంటే ఏమిటంటే ఒక క్రైసిస్, ఆ క్రైసిస్ని చెప్పేదే కథ. సమస్య, సమస్యను చెప్పేది, ఆ సమస్యను ఎదుర్కొన్న పాత్రలు, ఆ సమస్యల వచ్చిన పర్యవసానాలు, దానికి పరిష్కారం, ఇంతే కథ. సమస్య నుంచే కథ పడుతుంది, సమస్య చెప్పడానికే కథలు చెప్పుకుంటాం. ఎందుకంటే సమస్యే మనకు కుతూహలం ఇస్తుంది. ఎందుకంటే మానవ జీవితంలో నిత్యం ఎన్నో సంఘర్షణలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవి మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలతో మాత్రమే మన జీవితం ముందుకు నడవచ్చు. ఇతరుల సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఇతరుల సంఘర్షణను అర్థం చేసుకోవడం వల్ల మన జీవితాన్ని మనం సులభతరం చేసుకుంటాం.
సౌకర్యవంతం చేసుకుంటాం. అవి తెలియజేసేది ఏమిటంటే సాహిత్యం ఒక కాకి నీళ్లు తాగడం అనేది సమస్య, ఒక ఒక పేదవాడికి గొడ్డలి తిరిగి పొందడం అనేది సమస్య. కాకి ఉపాయంతో నీళ్లు తాగింది, కట్టెలు కొట్టేవాడు నిజాయితీతో తను సమస్యను దాటాడు. అంటే దాని ప్రతిఫలనం దేని ద్వారా, టూల్, ఏ టూల్ తోటి వీళ్ళు ఈ సమస్యని దాటుతున్నారు. ఆవు పులి కథలో మాట కట్టుబడ్డ పులి తిరిగి వస్తుంది, అది నిజాయితీ అనే టూల్ని వాడి తన సమస్యను దాటుతుంది. ఇలా మనుషులు తమ సమస్యని ఏ ఏ టూల్స్తో ఉపయోగించి దాటాలి అని చెప్పేది కూడా కథే. మనం అయితే ఈ కథలు ప్రధానంగా దేని చేస్తాయంటే ఈ సంస్కారాన్ని నేర్పడానికి, అంటే నీ సంఘర్షణాయుతమైన జీవితంలో నువ్వు ఎంత సంస్కారాన్ని అలవర్చుకోవాలి, నువ్వు ఎంత సెన్సిటైజ్ అవ్వాలి అని చెప్పడానికి కూడా ఈ కథలు మనం రాస్తాము, రాయాలి. మన తొలి కథ దిద్దుబాటు అడ్డదారి పక్కదారి పట్టిన భర్తని దారిలోకి తెచ్చుకునే భార్య కథ తొలి కథ. ఆయనే మీ పేరేమిటి కథ రాశాడు తన తొలి కథగా. అదేమిటి, మూఢ భక్తిలో కొట్టుకుపోయే మనుషుల్ని సంస్కరించడం అనేది కథగా రాశాడు. అంటే మొట్టమొదటి కథలే తెలుగులో సంస్కారాన్ని ప్రతిపాదించాయి. ఈ సంస్కారాన్ని ప్రతిపాదించడానికి కూడా మనం కథలు రాస్తాం. అయితే కథ అంటే నేను ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కథ అంటే ఒక క్రైసిస్ ఉంటుంది, ఆ క్రైసిస్ని ఎదుర్కొనే పాత్రలు ఉంటాయి, ఆ క్రైసిస్ తాలూకు పర్యవసానాలు ఉంటాయి, పర్యవసానాల తర్వాత పరిష్కారం ఉంటుంది. ఈ నాలుగు దశలను మనం మీరు తెలుసుకుంటే కథ రాయొచ్చు అంతే, ఇంకేం లేదు. అంటే ఒక ఒక కథ ఒకటికి ఉప్పు నమ్మక గారు ఉప్పు ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వస్తుంది. ఆ రోజుల్లో ఉప్పుని అక్రమ రవాణా చేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఆ అక్రమ రవాణాన్ని ఎదుర్కోవడానికి కనిపెట్టడానికి ఒక అబ్బాయికి ఉప్పు ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. ఒకరోజు రాత్రి ఆ ఉప్పు ఇన్స్పెక్టరు కొన్ని బండ్ల కొద్దీ ఉప్పు బస్తాలని చూస్తాడు, పట్టుకుంటాడు. ఆ ఉప్పు బస్తాలు ఆ ఊరి జమీందారువి. ఆ జమీందారు అర్ధరాత్రి లేచి ఈ ఉప్పు ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తాడు. వచ్చి నీకు వచ్చే జీతం ఎంత, ఇవి పట్టుకుంటే నీకేమొస్తుంది, నీకు పదింతలా డబ్బిస్తాను, ఈ బండ్లు వదిలేసి అంటాడు. అక్కడ క్రైసిస్, బండ్లు వదలాల డబ్బు తీసుకోవాలి, ఒక కాన్ఫ్లిక్ట్ అలా పాత్రకి. కథ ఎప్పుడు నిలబడుతుంది, పాత్రలు ఎప్పుడు నిలబడతాయి, మనుషుల్ని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి, కథల్ని ఎందుకు రాసుకోవాలి, ఏం చెప్పడానికి ఇవి వస్తాయి అనేదానికి ఇది గొప్ప ఉదాహరణ. ఒక నునుగు మీసాల ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక అర్ధరాత్రి చలిలో ఒక నడి రోడ్డు మీద ఆ రోజులో గొప్ప ఆఫర్, కానీ ఆ పాత్ర ఆదర్శం అయితే నిలబడింది. నువ్వు ఇచ్చే ఎంత డబ్బైనా కానీ నవ్వద్దు, నేను ఈ బండ్లని ఉప్పు బండ్లను నేను అక్రమ రవాణా చేస్తున్న ఉప్పు బండ్లని పట్టుకుంటాను అని పట్టుకున్నాడు. జమీందారు ఏం చేశాడు, సార్ చాలా డబ్బున్న వాడతాను, మరుసటి రోజే అతని ఉద్యోగం ఓడగొట్టించాడు, కోర్టులో కేసు నిలవదు, ఉద్యోగం పోతుంది అతన్ని, ఇంట్లో అందరూ బాధపడుతుంటాడు, అతను గమ్ముగా కూర్చొని ఉంటాడు. కథ కథ అయిపోతే ఆ కథ మిగిలేదు. అప్పుడు ఆ ఇంటి ముందుకు ఒక జట్క ఒక గుర్ర బండి వస్తుంది, దాని నుంచి జమీందారు దిగుతాడు. నీ నిజాయితీ నాకు నచ్చింది, నీ నిజాయితీ నన్ను కరిగించింది, నీ నిజాయితీ మార్గంలో నడిస్తే కలిగే ఆత్మసంతృప్తి నాకు తెలిసింది, నేను ఇక ఈ ఇంత డబ్బు పెట్టుకుని ఈ దరిద్ర పనులు నేను ఎందుకు చేస్తున్నాను, నాకే తెలియట్లేదు, ఏమీ లేని నువ్వు అంత ఆదర్శంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్న నేను ఎంత ఆదర్శంగా ఉండాలి, రా నా దగ్గర నీకు ఉద్యోగం ఇస్తాను, నేను మంచివాడిగా మసులుతాను అని చెప్తాడు. ఇది ప్రేమ్చంద్ గారు రాసిన
నమ్మకదరువుగా పంతొమ్మిది దాదాపు 1915లో రాశారు. అంటే మన దేశానికి నాగరికం అవుతున్న సమాజానికి ఎటువంటి ఆదర్శం ఇవ్వాలనేది కథ చెప్పడానికే బయలుదేరింది. దిద్దుబాటు మీ పేరేమిటి 1910లో మొదలైతే మన దగ్గర ఆదర్శం చెప్తే అంతకు కొద్దిగా ముందు అటు ఇటుగా ప్రేమచంద్ గారు ఆదర్శం ఇచ్చారు. ఆదర్శం చెప్పే ఉప్పు ఇన్స్పెక్టర్ నమ్మకదరువ కథ చూడండి. ఇప్పుడు కూడా మనం పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు పెద్దలు కథ పెద్దలు చెప్పే కథలు కానీ మనం మనల్ని గుళ్ళు గోపురాలలో కూర్చోబెట్టి పెద్దలు చెప్పే కథలు కానీ మనకు ఏదో ఒక వాల్యూ సిస్టమ్ని అడాప్ట్ చేయడానికి కథలను ఉపయోగించుకుంటాయి. అసలు రామాయణాన్ని బేసిక్ టెక్స్ట్ని అర్థం చేసుకుంటే నాగరికత ఏర్పడుతున్న కాలంలో వాల్యూ సిస్టమ్ని ప్రతిపాదించడానికి అది రాయబడిందే అనేది ఒక అబ్జర్వేషన్. చూడండి రామాయణం అంతా ప్రతి పాత్ర దాని థీమ్ అంటారు. అంటే ఒక పుస్తకం తాలూకు థీమ్ ఇతివృత్తం ఏమిటి అంటే రామాయణం ఇతివృత్తం ఏమిటి అంటే ఆదర్శం. రామాయణ కథ ఇతివృత్తం ఏమిటంటే ఆదర్శము. ఆదర్శం ఎందుకు అని చెప్పాలి అంటే అందులోని ప్రతి పాత్ర తన ఆదర్శం కోసం గట్టిగా నిలబడుతుంది. అంటే దశరథుడు తను ఇచ్చిన మాటకు కట్టుబడాలి, అది ఒక ఆదర్శం. కొడుకు తను ఇచ్చిన మాటకు కట్టుబడాలి, అది ఒక ఆదర్శం. తమ్ముడు తన అన్నను వెంబడించాలి, అది ఒక ఆదర్శం. భార్య తన భర్త ఆజ్ఞ శిరసాగించాలి, అది ఒక ఆదర్శం. ఈవెన్ రావణుడు తన రాజ్యధర్మాన్ని తన క్షత్రియ ధర్మాన్ని పోట్స్ రాక్షస ధర్మాన్ని ఆదర్శంగా తీసుకొని తను ప్రవర్తించాలి. ఆదర్శాన్ని గట్టిగా చెప్పడానికి రామాయణ కథలు ఉపయోగిస్తే భారతాన్ని కుటిల నీతిని చెప్పడానికి థీమ్ ఆఫ్ ది భారతం కుటిల నీతి అంటే భారతంలోని ప్రతి రామాయణంలో ప్రతి పాత్ర ఏదో ఒక ఆదర్శం కోసం నిలబడితే భారతంలోని ప్రతి పాత్ర ఏదో ఒక కుటిల నీతిని ప్రతిపాదిస్తుంది. కుంతితో మొదలు, పాండవులతో మొదలు, కౌరవులతో మొదలు, కృష్ణుడితో సహా ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఒక కుటిల నీతిని ప్రతిపాదిస్తారు. అయితే భారతం ఎందుకు అలా చెప్పారు? కాదు, కాలం మారింది, మనిషి విలువల చక్రం మారుతుంది, వాడు సర్వైవ్ అవ్వడానికి ఇలాంటి కుటిల నీతిని ఉపయోగించక తప్పని దౌర్భాగ్యం దాపురించింది. దీని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి లేదా మన సంస్కారాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పడంలో భాగంగా భారతాన్ని చెప్పడం ఈ కథను రాయడం మనం చూడొచ్చుకోవాలి. కాబట్టి అలా తెలుగులో ఆదర్శం చెప్పడానికి దిద్దుబాటు దగ్గర నుంచి బయలుదేరి కథలు రాశారు. తర్వాత దేశభక్తి కథలు రాశారు. చలంగాలు వచ్చి ఒక్కసారిగా స్త్రీని ముందుకు తెచ్చారు. అంతవరకు స్త్రీ ఆమె వంటింట్లో చరణదాసి అనే మాటను తరచూ వాడుతూ ఆమె చరణదాసిగా ఉండటం గురించి మనం రొమాంటిసిజంని ప్రతిపాదిస్తూ ఉండడం గురించి మాట్లాడితే చలంగాలు వచ్చి మొత్తం స్త్రీ పాత్రను ముందుకు తెచ్చి ఆయన కథలో పురుష కేంద్రకంగా ఉన్న కథని స్త్రీ కేంద్రకంగా మార్చారు. అది దిగ్భ్రమ కలిగించింది. తర్వాత శ్రీపాద గారు వచ్చి అగ్రవర్ణ దృష్టికోణం కథని నిమ్నవర్ణ దృష్టికోణం, ఆదర్శవంతమైన దృష్టికోణం లేదా సంస్కరణ దృష్టికోణంగా ఆయన కథ రాశారు. శ్రీపాద కథలు మనం తెలుసుకోకుండా, శ్రీపాద కథలు చదవకుండా పిల్లలకి మనం కథల గురించి ఏమీ చెప్పలేము. శ్రీపాద గారి కథల్లో ఇలాంటి తవ్వాయి వస్తే అనే కథ 1920లో రాశారు ఆయన. ఒక ఇప్పటికీ ఆ కథ రిలెవెంట్, ఇప్పటికీ ఆ కథ జరుగుతూనే ఉంది. ఆ కథలో ఊళ్ళో పెద్ద చెరువు ఏమో అగ్రవర్ణాలు వాడుతుంటారు, చిన్న చెరువు దళితులు వాడుతుంటారు. చిన్న చెరువు ఎండిపోతుంది, పెద్ద చెరువు నీళ్లు కావాలని దళితులు అడుగుతారు. అగ్రవర్ణాలు వాళ్ళు ఆ నీళ్ళని ఇవ్వాలి దళితులు కాబట్టి. సరే మేము ఒడ్డున నిలబడతాం, ఎవరో ఒక నాలుగు బిందులు పోయండి తాగుతామంటే దానికే అంగీకరించారు. అంటే చూడండి దిగని వాళ్ళు అంటరాని వాడు కాబట్టి పోనీ ఒడ్డున నిలబడతామంటే దానికి ఒప్పుకోరు, ఏం చేయాలి వాడు? అప్పుడు ముస్లింలు ఏమంటారంటే మీరంతా ముస్లింలుగా మారిపోండి,
చెరువులో దిగే అనుమతి వస్తుంది. అంటే రాత్రి రాత్రి మారుతారు, మారి అల్లా బిస్మిల్లా అంటూ ఒక్క ఉదుటిన మొత్తం దళితులందరూ చెరువులో దూకుతుంటే క్లైమాక్స్లో అగ్రహారం అంతా నిద్రపోయి చూస్తూ ఉంటుంది. అంటే శ్రీపాద గారు 1920లో ఈ కథ రాసినట్టు ఎంత వ్యతిరేకత వచ్చిండాలి, కానీ ఆయన నిర్భయంగా భయపడకుండా ఇలాంటి సమస్యను మీరు క్రియేట్ చేయడం వల్ల ఎలాంటి తిరుగుబాటు వస్తుంది, మనం ఎక్కడెక్కడ మారాలి, కథలు మార్పును నేను చెప్పినట్టుగా సంస్కారాన్ని సంస్కారం మార్పు వల్ల, సంస్కారం ఆలోచన వల్ల, సంస్కారం ఆత్మవిమర్శ వల్ల వస్తుంది. గొప్ప గొప్ప తెలుగు కథల్ని ఇలాంటి సంస్కారాన్ని ప్రతిపాదించడానికే మన వాళ్ళు రాశారు. ఆ కథలన్నీ మనము చదువుకొని ఉండాలి, పిల్లలకి రేఖామాత్రంగా పరిచయం చేయాలని నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. కనీసం ఒక 10 మంది రచయితలు మనం చదువుకొని ఉండాలి, మన ద్వారా పిల్లలకి తెలిసేలా చేస్తే. అంటే నా ఉద్దేశం కథలు ఎలా రాస్తారంటే కథల్ని చదవటం వల్ల కథలు రాస్తారు. ముందు మనం కథలు చదవకుండా కథలు రాయలేము. నేనైతే కథలు చదివి 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 ఇలా రాయాలేమో అని రాశాను. చాలాసార్లు కథల్లో శిల్పం ఉంటుంది, శైలి ఉంటుంది, అదేమిటో మాకు తెలియదు కదా ఎలా రాయాలి అని కొందరు అనుకుంటుంటారు. శిల్పం అంటే ఏం లేదు, ఎక్కడ మొదలెట్టాలి ఎక్కడ ముగించాలి అని తెలియటమే శిల్పం. శైలి అంటే ఆ చెప్పేదానికి ఎట్లాంటి భాషను వాడాలి అని తెలియటమే శిల్పం. శైలి అంటే అక్కర్లేనిది కథలో లేకుండా చూసుకోవాలి, అప్పుడు కథ బాగుంటుంది, అదే శిల్పం. అంటే శైలి అంటే చదివించేటట్టుగా రాయాలి. కొన్ని కథలు మనం ప్రతి ఆదివారం మ్యాగజైన్స్ వస్తుంటాయి, కొన్ని కథలు మొదలెట్టగానే అబ్బా ఇందిరా ఇది బాగాలేదు అని ఒక పేర చదివి పక్కన పడేస్తాం, కొన్ని కథలు చాలా బాగున్నాయి అనిపించేలా చదువుతాం. అంటే ఏమిటి బాగున్నాయి అంటే ఆ కథకు సరిపడే ధోరణిని ఆ కథ స్వీకరించింది, అంటే అలా మొదలైంది అలా ముగిసింది అలా చదివించింది. అంతే, చదివించేలా రాయడమే శైలి, ఎంత రాయాలో తెలియడమే శిల్పం. ఆ తర్వాత మాకు థీమ్ అంటే తెలియదు, ప్లాట్ అంటే తెలియదు. థీమ్ అంటే ఇతివృత్తం, అంటే ఓల్గా కథల థీమ్ ఏమిటి అంటే స్త్రీవాదం, సతీష్ చంద్ర కథల థీమ్ ఏమిటి అంటే దళితవాదం, స్కైబాబా కథల థీమ్ ఏమిటి అంటే ముస్లిం వాదం. అంటే ఆ కథల సారాంశం ఇతివృత్తం ఏమిటి అనేది థీమ్. ప్లాట్ అంటే ఏమిటి, సరే ముస్లిం వాదం అన్నావు ఇది థీమ్ అన్నావు, ప్లాట్ ఏమిటి చెప్పు, ప్లాట్ అంటే ఏమిటి, కథలో ప్లాట్ ఉంటుందంటారు కదా ప్లాట్ అంటే ఏమిటి, థీమ్ చెప్పావు, థీమ్ అంటే ఇతివృత్తం. ముస్లిం వాదం థీము అయితే ప్లాట్ చెప్పు అంటే ఒక కథ చెప్పాలి, కిరాయా మకాన్. ముస్లిం వాదంలో ఇప్పుడు ప్లాట్ చెప్తున్నాను నేను, కిరాయా మకాన్ అనేది ప్లాట్. ఏమిటా కిరాయా మకాన్, ఒకళ్ళు ఒక భార్యాభర్త ముస్లిం భార్యాభర్తలు వీధిలో నడుచుకుంటూ ఒక ఖాళీ ఇంటి కోసం తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటి ముందు బోర్డు వెజిటేరియన్లకు మాత్రమే అని ఉంటుంది, ముస్లింలకు కాదు అని చెప్పరు అక్కడ బోర్డు, వెజిటేరియన్లకు మాత్రమే అని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా అన్యాయంగా ఉంది, కొన్ని చోట్ల బోర్డులు ఫలానా కులం వారికి మాత్రమే అని పెడుతున్నారు. అంటే ముస్లిం వాదం అనేది థీమ్, ప్లాట్ ఏమిటి, ముస్లింలు ఇల్లు దొరక్క బాధపడటం ఎవరి వల్ల, ఒక వాదము అన్నామంటే ప్రతిద్వంద్వి ఉంటుంది అంటే ప్రత్యర్థి వర్గం ఉంటుంది. ముస్లిం కథ అంటే ఏమిటి, ముస్లింల జీవితంలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, లేకపోతే వాళ్ళ అలంకారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు పండగలు ఎలా చేసుకుంటారు, వాళ్ళ సంస్కృతిని చెప్పింది అనుకోండి అది ముస్లిం కథ. ముస్లిం వాదము, వాదము అన్నామంటే ప్రత్యర్థి ఉండాలి, ప్రత్యర్థి ఎవరు, మెజారిటీస్, మెజారిటీస్ వల్ల వచ్చే చిక్కుల్ని. అలాగే దళిత వాదము అంటే ప్రత్యర్థులు ఉంటారు, ప్రత్యర్థులు ఎవరు, అగ్రవర్ణాలు. దళిత వాద కథకి దళిత కథకి, ముస్లిం వాద కథకి ముస్లిం కథకి ఇది తేడా. ముస్లిం వాద కథ ఏమిటి, కిరాయ మకాన్, ఒక ఇల్లు దొరకపోవడం, ముస్లిం కావడం వల్ల దొరకపోవడం ఎవరి వల్ల, మెజార్టీస్ వల్ల. మెజార్టీస్ ఏమనుకుంటున్నారు, ముస్లింలకు ఇల్లు దొరికితే
పిలిస్తే వాళ్ళు పాడు చేస్తారు, సమస్యలు వస్తాయి, ఏవేవో ఏవో ఇవన్నీ కల్పిత కపోల నిర్మిత నిజం కాదు. కథ ఏం చేస్తుంది? ఆ కథ రాసి ఆ సమస్య రాసి మేము మనుషులమే, మేము వంట చేసుకుని తింటాము, మేము వాకిలు దిమ్ముకుంటాము, మేము ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాము, మేము మీలాగే ఏడుపు వస్తే ఏడుస్తాము, నవ్వొస్తే నవ్వుతాము, మేము మనుషులమే అని చెప్పింది అనుకోండి, ఆ కచ్చిన వాడు తన ఇంటి ముందు బోర్డు తీసేసాడు అనుకోండి, ఎవరికైనా సరే ఇల్లు ఇస్తాము అనేసి. అది కథ సాధించే పర్పస్. స్త్రీ భాగం ఓల్గా కథల థీమ్ ఏమిటి? స్త్రీ భాగం ప్లాట్ చెప్పు, ఏదైనా ప్లాట్ చెప్పు. స్త్రీవాద కథ ప్లాట్ అంటే ఒక ఆమె ఉంటుంది విడో, పక్కింట ఆయన ఒక అపార్ట్మెంట్, ఒక ఆమె ఉంటుంది విడో, పక్కింట్లో ఒక ఆయన సింగిల్ మ్యాన్ ఉంటాడు, అతని భార్య కూడా మరణించి ఉంటుంది. అతను ఒకరోజు ఈమె వైలిన్ వాయిస్తుంటే అలా కాయదారులు ఆ ఇంటిని పాస్ చూసి ఆగుతాడు. అరే భలే చక్కగా వాయిస్తుంది ఈమె అనుకుంటాడు. పెద్దగా ముఖ పరిచయం అనేది తప్ప అపార్ట్మెంట్లో జీవిస్తున్నారు. ఈమెకు భర్త చనిపోయాడు, ఆయనకు భార్య చనిపోయింది, వచ్చి పలకరించాడు, చాలా బాగా మీరు వైలిన్ వాయిస్తున్నారండి. అలా అలా పరిచయాలు అయ్యాయి. రెండు మూడు నెలల తర్వాత అతనికి అనిపించింది ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనిపిస్తుందండి నాకు అంటాడు. ఆమె నవ్వుతుంది, ఎందుకండి నవ్వుతున్నారు అంటుంది. ఏమిటండి మళ్ళీ మీకు పని మంచి కావాలా అని అంటున్నాను. అది ఏమిటండి ఎలా అన్నారు అంటే, దేనికి కావాలి, దేనికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే తోడు కోసం అంటాడు. అంటే పని మంచిదా అంటున్నాను. ఏమిటండి ఎలా అంటారంటే, అంతే కదా మీ బట్టలు ఉతకాలి, మీ డ్రయర్ మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయాలి, మీకు పొద్దునే కాఫీ ఇవ్వాలి, మీకు కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు నొప్పి అది, ఇదే దీనికోసమే కదా మీరు మళ్ళీ పెళ్ళి అంటుంటే అతను ఆశ్చర్యపోతాడు. ఇదంతా అతని భార్య అతనికి చేస్తుంటుంది, అదే కదా భార్య చేసేది అనే అతని అభిప్రాయం. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు. అప్పటివరకు అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే హోటల్ నుంచి తెచ్చుకోవడం, ఇల్లు గలీజ్లో పెట్టుకోవడం, చాలా ఘోరంగా ఉంటాడు అతను. అప్పుడు తన భార్య చేసే పని లేదా తను ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో ఆమె వస్తే ఆమె చేయాలనుకుంటున్న పనులు ఏమిటో విశ్వాసం ఆ పనులు తను చేయటం మొదలెట్టాడు. ఫస్ట్ తన ఇంట్లో చేయగా ఆ ఇల్లు చక్కగా తయారవుతుంది, అతనే వంట చేసుకుంటుంటాడు, అతనే ఇల్లు శుభ్రపరుచుకుంటుంటాడు. ఇప్పుడు అతని జీవితంలో ఒక ఆమె వస్తే ఆమె తోడవుతుంది తప్ప పని మంచిగా అది ఆమె గమనిస్తుంది, చేసుకుంటానండి. ఇది స్త్రీ వాక్ బాగుంది కదా. స్త్రీల కథకి స్త్రీల కథ చేయండి, మన స్త్రీలు ఎలా ఉంటారు, ఎలా పండుగ చేసుకుంటారు, స్త్రీల సౌందర్య విపాదం ఇవన్నీ రాయడం. స్త్రీ వాదం అనగానే పురుషుల్ని ప్రత్యర్థి వర్గం ఉంటే వాదం వస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. మనం ప్రత్యర్థి వర్గాన్ని నిలబెట్టి, అంటే మామూలుగా కథ అంటే ప్రత్యర్థి వర్గం ఉంటుంది, సాధారణంగా కథలో ఏముంటుంది, చెడు ప్రత్యర్థి మంచి మన పాత్రలు, మంచిని తీసుకుని చెడుని వ్యతిరేకిస్తూ పోవడం అనేది కథ. అయితే కాలం మారే కొద్దీ దళితులు వచ్చి వీడు మా ప్రత్యర్థులు అన్నారు, ముస్లింలు వచ్చి వీడు మా ప్రత్యర్థులు అన్నారు, స్త్రీలు వచ్చి వీడు మా ప్రత్యర్థులు అన్నారు, బీసీలు వచ్చి వీడు మా ప్రత్యర్థులు, అన్నీ నిజమైన సమస్యలు, నిజమైన ప్రతిపాదనలు, న్యాయమైన అభ్యంతరాలు, విమర్శలు. అవి తెలుసుకొని ఒకప్పుడు మన 80s సినిమాల్లో రే పింజారోడ అనేది తిట్టు, చాలా తిట్టు అది, అది తిట్టు అలా తిట్టకూడదు అని తర్వాత వచ్చిన మైనారిటీ ఉద్యమాలు, ఐడెంటిటీ ఉద్యమాలు చెప్పాడు. నీచుడు అనేది తిట్టు చాలా కించపరిచేటట్టు. ఇలా మనలో ఉండే ఎన్ని రకమైన వికృత అలవాట్లని సంప్రదాయాల్ని సెన్సిటైజ్ చేస్తుంది సాహిత్యం వచ్చి, ఈ వాదాలు వచ్చి అని తెలుగు కదా. నేను భారతదేశంలోని ఇతర భాషల వాళ్ళతోటి తరచు కలుస్తూ ఉంటాను, ఇక్కడ లేనంత ప్రోగ్రెసివ్గా తెలుగు కథలు, తెలుగు కథలో వచ్చినంత వాద సాహిత్యము కథల రూపంలో మాకు ఎప్పుడూ కొత్త కొత్త సమస్యల్ని వెతకడము, ప్రతిపాదించడము,
పరిష్కారం తెలుగు వాడు చేసినట్టుగా మిగిలిన వాడు చేయలేదు. మన కథ చాలా శక్తి ఉంటుంది. అలాగే మీకు నచ్చింది కాబట్టి శ్రీవారి కథ ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఈయన ఇది నాకు చాలా ఇష్టమైన కథ. కమల్ శర్మగా రాశారు. దీని పేరు ఆమె ఇల్లు. ఆమె ఇల్లు. ఒకడు రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యాడు కాబట్టి నోట్ మూసుకొని పడక కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకోవాలి. ఆమె కూడా రిటైర్మెంట్, ఆమె కూడా ఆ వయసులో ఉంది గృహిణి. ఇతను రిటైర్ అయిన వాడు. ఆర్య మీద కోపం వస్తే తరచూ వాడే మాట ఏమిటంటే, అది నిజమైన అర్థంలో వాడతాడా, సరదాగా వాడతాడా, వాడొచ్చని వాడతాడా, మనకే తెలియదు. మన ఇంట్లో నేను వాడతానేమో, మా నాన్న వాడాడేమో, నా కొడుకు వాడకుండా చూడాలి, తెలియదు, నా ఇంట్లో నుంచి గెంటేస్తా అనే మాట. మన తండ్రులు వాడుంటారు, తాతలు వాడుంటారు, అందరూ వాడుంటారు. అంటే ఇల్లు పురుషులది, గెంటి వేయబడ్డ యోగ్యత కలిగిన వాళ్ళు, హక్కు లేని వాళ్ళు స్త్రీ ఎప్పుడు. ఇతని కాఫీ లేట్ అవుతుంది ఒకరోజు. కాఫీ లేట్ అయితే కాఫీ లేట్ అయింది నాకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది, ఇంకోసారి లేట్ కాకుండా చూడని చెప్పచ్చు. ఏం కాఫీ ఆలస్యం ఉంది, ఇలా ఉంటే నా ఇంట్లో కుదరదు, గెంటేస్తా అంటాడు. క్షమిస్తుంది. బంధువులు వస్తే ఎవరో స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని నాకు వీలు కాదంటాడు. ఆమెకు ఆ టైంలో కుదరదు, పాపం జెన్యున్గానే కుదరదు. మా ఇంట్లో వాళ్ళు వస్తుంటే, నా బంధువులు వస్తుంటే నీకు కుదరదా, నా ఇంట్లో గెంటేస్తా అంటాడు. ఈసారి ఆమె తగులుతుంది. పెద్దగా ఏం చేయదు ఆమె, జస్ట్ రెండు చదువు బట్టలు బుట్టలో పెట్టుకొని తాళాలు గీడాలన్నీ అక్కడ వాడేసి ఒక ఎర్లీ మార్నింగ్ బాయ్ అని చెప్పి పక్కనే ఒక 30-40 రూపాయల గది ఒకటి తీసుకుంటుంది. ఆమె కొద్దో గొప్ప చదువుకుంది, ఆ ఊర్లో చాలా రోజులు ఉంది కాబట్టి ఒక షాప్ అతను అడిగితే, అమ్మా సాయంత్రం ఆ కళ్ళబెట్టి దగ్గర కూర్చో, నీకు 100-200 రూపాయలు బ్రహ్మాండం చాలు నాకు పెట్టిపోతాయి అంటుంది. 40 రూపాయల గది, ఒక స్టవ్ కొనుక్కుంటుంది, ఒక చాప కొనుక్కుంటుంది, మంచి క్యారెంటర్ కొనుక్కుంటుంది, చక్కగా ముగ్గేసుకుంటుంది, హాయిగా ఉండటం మొదలెట్టింది. ఇతనికి ఏమో తిండి లేదు, నీళ్లు లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు, పైగా ఊర్లో అంతా నవ్వుబాటు. ఏమైనా నీ భార్య నదులేసి వెళ్ళిపోయింది. ఆమెకంటూ ఒక ఇల్లు ఉందట. ఆమెకంటూ ఒక ఇల్లు ఉండడం అనేది ఇతనికి అర్థం కాదు, అసలు డైజెషన్ కాదు. వాడు బావమ్మడికి ఫోన్ చేసేవారే, నీ అక్క ఎక్కడో వెళ్ళిపోయింది రా, నువ్వు రారా బావ అంటే బావమ్మడి వస్తాడు. సందిరా వచ్చి అక్క దగ్గరికి వెళ్తాడు. అక్క ఏది బావ పోయేటట్టున్నాడు, నువ్వు రా ఇంటికి అంటే రే నేను రాను రా. అది అతని ఇల్లు. క్లైమాక్స్ చెప్తుంది అది అతని ఇల్లు, ఇది నా ఇల్లు, నేను అతన్ని వదిలేయలేదు, విడాకలేదు, నా ఇంటికి రమ్మను కలవ గంజో పెడతా చూసుకుంటా. నా ఇంటికి రమ్మను కలవ గంజో పెడతా చూసుకుంటా హాయిగా ఉంటా. ఇంకా అతను జీవితంలో ఇంటి నుంచి గెంటేస్తాను మాట్లాడకుండా ఉంటాడు, నాకు హాయిగా ఉంటాడు. అది అద్భుతమైన ప్రపంచ సాహిత్యం నిలబడ కదా కవన శర్మ గారు రాశారు. చూడండి ఈ కథ చదివిన మగవాడు ఇంటి నుంచి గెంటేస్తానని మాట వాడగలడా? ఎవరు వాడడు, వాడాడు. కొన్ని ఇంటి నుంచి గెంటేస్తానన్న అన్న స్త్రీ ఊరికే ఉండగలరా? తనకో సాక్షాత్కారం వస్తుంది. కథ ఇంత శక్తివంతమైనది, కథ ఇంత శక్తివంతమైనది. ఆడవాళ్ళు చరిత్రనే మార్చారు. ఆడవాళ్ళు రాసిన నవలల వల్ల అంకుల్ ట్యాంక్ టాంగ్స్ క్యాబిన్ అనే నవల రాసింది ఒక స్త్రీ నల్లవాళ్ళ మీద. అది చదివాక బానిసల చట్టం రద్దయింది, అప్రహణీకరణ చేశాడు. కథలతో ఎన్నో చేయొచ్చు. మనం కథలు తెలిసి ఉండటం, కథలతో జీవించడం అనేది ఒక వరం. రోజు ఏదో ఒక కథ చదివి పడుకోవడం, పిల్లలకు ఏదో ఒక కథ చెప్పడం. మీరంతా టీచర్లు కాబట్టి సార్ 2 నిమిషాలు ఉందా, టీచర్లు కాబట్టి ఈ ఒక్క కథ ముగిస్తాను. ఇది టీచర్లు కాబట్టి చెప్తాను. ఇది కూడా చరిత్రను మార్చింది. 1920ల కాలం విపరీతమైన కరువు ఉంది కేరళలో. తిండి లేదు, ఉద్యోగులకు జీతాలు లేవు, ఎట్లో గట్ట బండి నడుస్తుంది. ఒక స్కూల్లో పిల్లలు లంచ్ టైంలో
ఒకటి అన్నం అన్నం పట్ల మాయమవుతుంది. ఆ రోజుల్లో పిల్లలు న్యూస్ పేపర్లో అన్నం పచ్చడి వేసుకొని ఏమి లేని రోజులు, ప్రతి పిల్లలు ఒక అన్నం అన్నం పట్ల కొద్ది చూపు అంటారు మలయాళం. ఒక పిల్లాడి అన్నం పట్ల మాయమే, ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎవరు ఈ అన్నం పొంద. వచ్చి హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ నా అన్నం పోయింది సార్. హెడ్ మాస్టర్ ఏదో సర్ది చెప్పాడు, ఏదైనా ఎవరు షేర్ చేసి ఆ పిల్లాడు పెట్టించాడు. కథ అయిపోయింది అక్కడికి, ఆ రోజు సమస్య తీగిపోయింది. కానీ రెండు రోజుల తర్వాత హెడ్ మాస్టర్ స్కూల్కి వచ్చే టైంకి ఆయన టేబుల్ మీద ఒక ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరం తెలుస్తారు, అయ్యా మొన్న పిల్లవాడి అన్నం పట్ల దొంగలించింది నేను. గత రెండు నెలలుగా నేను తిని తినక ఉన్నాను. ఆకలి మనిషిని ఎంతవరకైనా దిగజార్చుతుంది. నా విలువలు, నా చదువు, నా సంస్కారం, నా ఉద్యోగం ఏది నా ఆకలిని ముందు నేను ధైర్యంగా నిలబడేగలిగేలా ఆకలి ఎదిరించేలా చేయలేకపోయా. నేను ఓడిపోయాను ఆకలి ముందు. అందుకే నేను ఆ అన్నం పొట్లాన్ని దొంగలించాను. దీనికి నేను శిక్షార్హుణ్ణి, నన్ను శిక్షించండి. ఇట్లు మీ రెండో తరగతి తెలుగు ఉపాధ్యాయుడు. ఆ కథ వచ్చాక మొత్తం కేరళ అంతా ఊగిపోయింది. ఊగిపోయి అసలు టీచర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీతాలు ఏంటి, పెద్ద సంస్కరణ వచ్చేసింది. టీచర్ల జీతాల గురించి పెద్ద మార్పు వచ్చింది. ఒక కథ చేసిన పని ఆయన కూడా టీచర్. రైట్. సో కథలు ఇలా గొప్ప మార్పుని మనలో తీసుకొస్తాయి, పిల్లల్లో తీసుకొస్తాయి. తెలుగులో మన అదృష్టం కొద్ది గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. మీరంతా చదవండి, ఇలా పిల్లలకి చెప్పండి. క్లాస్లో ఒక కథ చదివి పిల్లలకి చెప్పడం బాగుంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు చేసినట్టుగా కథ నిడివి కథా వస్తువుని బట్టి ఎంత వస్తే అంత రాయాలి. ఒక కథ ఉంటుంది ఆ గదిలోనే అని, అది ఒక పేజీ ఉంటుంది. ఆ గదిలోనే ఆమె పుడుతుంది, ఆ గదిలోనే ఆమె పెరుగుతుంది, ఆ గదిలోనే పెద్దదవుతుంది, ఆ గదిలోనే వివాహం అవుతుంది, ఆ గదిలోనే పుళ్ళు పోస్తుంటుంది, ఆ గదిలోనే మరణిస్తుంది. అది ఒక పేజీ ఉంటుంది. అది రాజశాస్త్రి గారికి ఎంతో ఇష్టమైన కదా. అంటే ఒక స్త్రీ జీవితం ఎంత కుదింపుకులోనే ముగుస్తుందో చెప్పే కథ అది ఆ గదిలోనే. అట్ ద సేమ్ టైము అలరాస కుట్టిల్లోనే ఒక కథ ఉంటుంది, అది 20 పేజీలు ఉంటుంది. అంటే ఒక పేజీలో మన ఇతివృత్తం ఆ కథకి న్యాయంగా ఎంతవరకు తీసుకెళ్ళగలదో, ఎంత విస్తారం కోరుతుందో అంత ఉండాలి. అంటే పేజీలు మూడు ఉన్నాయి, ఒక పేజీలోనే వేస్తారని ఒక పేజీకి రాయకూడదు. మూడు పేజీలు ఉన్నాయని మూడు పేజీలు పెంచకూడదు. మన వృత్తాన్ని నిజాయితీగా మనం ఆ కథ వృత్తానికి ఎన్ని పేజీలు వస్తుందో అన్ని పేజీలు రాయాలి. రాశాక అది ఆ అన్ని పేజీలు ఎవరేస్తారు వాళ్ళకి ఇవ్వాలి, కానీ మనం ముందే పేజీకి తగినట్టుగా కథలు రాయకూడదు. ఇతివృత్తాన్ని బట్టి కథలు రాయాలి. థ్యాంక్ యూ, నమస్తే.